నెల్లూరు జిల్లాలో ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ రెడ్లే. దీంతో పాటు పార్టీలో పెత్తనం మొత్తం రెడ్లదే. కానీ వైసీపీ పార్టీ ప్రెస్టేజ్ గా జరుపుతున్న ప్లీనరీల బాధ్యత మాత్రం ఎస్సీ యువ లీడర్ కు ఇచ్చారు. ఈ ప్లీనరీ సమావేశంతో వైసీపీ లీడర్ల మధ్య గొడవలు, క్యాడర్లో పెండింగ్ కాంట్రాక్ట్ బిల్లుల మధ్య రచ్చలు జరుగుతున్నాయి. ఈ ప్లీనరీపై మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ రాజు అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్లీనరీ జరుగుతుంది. చాలా అట్టహాసంగా అధికారంలో ఉన్న పార్టీ కావడంతో చాలా హోప్స్ ఉన్నాయి ప్లీనరీకి సంబంధించి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జిల్లా నాయకుల మధ్య ప్రతి నియోజకవర్గంలో కూడా వర్గ విభేదాలు ఉన్న పరిస్థితి. అయితే మాకు జనబలం ఉంది, నాయకులతో పని లేదని కూడా అధిష్టానం కూడా వ్యవహరించే పరిస్థితి. ఆత్మకు రిజల్ట్ కూడా భారీ మెజారిటీ కూడా బూస్ట్ ఇచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించి వైఎస్ఆర్ ప్లీనరీ జిల్లా ప్లీనరీకి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు బళ్ళి కళ్యాణ్ ఎమ్మెల్సీ గారు. చెప్పండి, ఎట్లా జరుగుతున్నాయి ప్లీనరీ నియోజకవర్గాలు? మరి 23వ తేదీ నుంచి మన నెల్లూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్లీనరీ మొదలుపెట్టాము. ఇప్పుడు మొత్తం నిన్నటికి కావలతో 9 నియోజకవర్గాలు కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు ఆ నియోజకవర్గ ప్లీనరీలన్నీ అయిపోయినాక ఈరోజు చివరిగా మాకు జిల్లా ప్లీనరీ నెల్లూరు జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాల నుంచి ముఖ్య నాయకులు అందరూ ఈరోజు ప్లీనరీకి విచ్చేస్తున్నారు. కాబట్టి అన్ని 9 ప్లీనరీలు చాలా సక్సెస్ఫుల్గా జరిగాయి. కార్యకర్తల్లో నూతన ఉత్తేజం మళ్ళీ చూడండి. ఎమ్మెల్సీ కళ్యాణ్ గారు, ప్రతి నియోజకవర్గంలో వర్గ విభేదాలు, మంత్రికి సహకరించే పరిస్థితి లేదు. ఏ ఎమ్మెల్యేకి సంబంధించి ఎమ్మెల్యే నెక్స్ట్ ఎవరికి టికెట్ వస్తుందో రాని తెలియని అనుమానాలు, భయాలు, వీటన్నిటి మధ్య ఈ ప్లీనరీలు ఇవంతా పై షోనే కదా? అట్లాంటిది ఏం లేదండి. మీరు ఒకసారి ప్లీనరీలకు వచ్చి ఉంటే మీకు తెలుసుండేది. ప్రతి దగ్గర మంత్రి గారికి ప్రతి ప్లీనరీలో అటెండ్ అవ్వడం జరిగింది. కొన్ని ప్లీనరీలు ఏంటంటే కొన్ని కార్యక్రమం వల్ల రాలేకపోయారు. ప్రతి శాసనసభ్యులు మంత్రి గారితో చక్కగా కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్తున్నారు. ఇది షో కాదు. మీరు ఒకసారి ప్లీనరీలకు వచ్చి ఉంటే మీకు తెలుసుండేది మా ప్లీనరీలు ఎంత గొప్ప జరిగాయి. కాకపోతే మేము ప్రభుత్వంలో ఏర్పాట్లు చేసుకున్నాక తొలిసారిగా ప్లీనరీ నిర్వహించడం జరిగింది. కాబట్టి కార్యకర్తలు కానీ కొత్త ఉత్సాహంతో ప్రతి ప్లీనరీలో పాల్గొనడం జరిగింది. అయితే ఎమ్మెల్సీ గారు, మీరు చెప్పండి, ఉదయగిరి నియోజకవర్గం నుంచి నెల్లూరు సిటీ వరకు వస్తే ఏ నియోజకవర్గం? నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఆన విజయ్ కుమార్ రెడ్డి రాడు. సో ఉదయగిరి నియోజకవర్గానికి మేకపాటి కుటుంబంలోని విభేదాలు అక్కడ అటెండ్ కారు. ఆత్మకూరు నియోజకవర్గానికి మెటుకూరు ధనంజయ రెడ్డి రాడు. ఇవన్నీ ఎట్లా చూడాలి? అలాగేం లేదు. ప్రతి ఈ ప్లీనరీలు ఏమైపోయినాయంటే ఒకే రోజు 2 ప్లీనరీలు 3 ప్లీనరీలు అలా పెట్టుకోవడం వల్ల ఒక్కొక్క ప్లీనరీకి అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు కుదరక రాలేదు. అంతేగాని రాకూడదు అని చెప్పేసి ఏం లేదు. అందరికి ఆహ్వానాలు అండి. ప్రతి ఒక్కరికి గౌరవ శాసనసభ్యులు నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి నాయకుడిని ఆహ్వానించడం జరిగింది. కాబట్టి అలాంటి అంశాలు అయితే ఎక్కడ లేవు. మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు ప్లీనరీకి సంబంధించి, ఇన్ఛార్జ్ అంటే అంటే ఓకే, ఇక్కడ అరేంజ్మెంట్కి సంబంధించిన కార్యకర్తల బాధలు, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్క్స్ చేసిన చాలామంది లీడర్స్ ఆర్థికంగా పతనం అయిపోయారు, వీళ్ళకి సంబంధించిన సమస్యలు కూడా అధిష్టానం దృష్టికి తీసుకుపోయిన అవకాశం. ప్లీనరీ ముఖ్య ఉద్దేశమే కార్యకర్తలు నుంచి మేము సూచనలు, సలహాలు తీసుకోవడం, కార్యకర్తలతో కలిసి కూర్చొని మాట్లాడడం, ప్రతి నియోజకవర్గంలో చాలా చక్కగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్లీనరీ అంటే ముఖ్యంగా నాయకుల కంటే కార్యకర్తల పండుగ అది. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యకర్తలకి, నాయకులకి మధ్య ఉన్న గ్యాప్ కానీ ఈ ప్లీనరీ ద్వారా క్లియర్ చేయడం జరిగింది. అయితే రాష్ట్రం మొత్తం కార్యకర్తలు, లీడర్స్ గగ్గోలు పెడుతున్నారు. జగన్ని నమ్ముకొని, ఇలాంటి పార్టీని నమ్ముకొని వర్క్స్ చేసి చిన్న కాలువ కట్టి ఇలాంటి రోడ్డు వేసి లక్షల కోట్ల రూపాయలు అప్పులైపోయినాం. దీన్ని ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందని కూడా నేరుగా స్టేజీల మీద అడిగే పరిస్థితి. అట్లాంటి అంశం ఎక్కడ లేదండి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాక ఇప్పటికి 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అందులో 2 సంవత్సరాలు కోవిడ్తోనే కాలం గడిచిపోయింది. అయినా సరే ప్రతి నియోజకవర్గానికి ఇంచుమించు ఒక రఫ్గా 700 కోట్లు సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్, అంటే నేరుగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. అలాగే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కానీ చాలా చక్కగా ముందుకెళ్ళి, కాకపోతే ప్రతిపక్షాలు వాళ్ళు చెప్తున్న అబద్ధాలు అంటే ప్రతిపక్షాలు కాదు, మీ సొంత పార్టీ నాయకులు మాకు బిల్లులు పెండింగ్ ఎప్పుడు చెల్లిస్తున్నారని అడుగుతున్నారు. ఆ సమస్య ఎప్పుడు పరిష్కారం? బిల్లులు కానీ ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. ఒక ఇంచుమించు 80% 90% కంప్లీట్ అయ్యి ఏదో కొన్ని ఏదో సాంకేతిక కారణాల వల్ల ఆగుంటాయి. అవి కానీ త్వరలో చెల్లుబాటు చేసేస్తారు. మీరు ఇప్పుడు చూసారు బల్లి దుర్గాప్రసాద్ కొడుకుగా, ఆయన ఎక్స్ఎంపీగా, ప్రజెంట్ మీరు ఎమ్మెల్సీగా, ఎట్లా ఉంది పార్టీలో ఈ గ్రూప్ గొడవలు కావచ్చు, నాయకుల మీద సఖ్యత లేకపోవడం, ఇవన్నీ వచ్చే ఎలక్షన్స్కి 2024 ఎలక్షన్స్కి ప్రభావం చూపిస్తాయంటే? అట్లాగేం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయింది కాబట్టి
అధికారంలో కొత్తగా రావడం వల్ల కొన్ని కొన్ని ఎక్కడో కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయే కానీ పార్టీ పరంగా సమష్టిగా ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచేదానికి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ముందుంటారు. అలాంటి సమస్యలు అయితే ఎక్కడా లేవు. ఎక్కడో ఒకటి రెండు సమస్యలు ఉన్నా ఈ ప్లేనరీల ద్వారా అవి కానీ మేము సాల్వ్ చేయడం జరిగింది. ఓకే, మొత్తం మీద అయితే బల్లి కళ్యాణ్ ఎమ్మెల్సీ తనకి ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ఏదో వైసీపీ ప్లేనరీ సంబంధించి నెల్లూరు జిల్లా ఇన్ఛార్జిగా, ఎందుకంటే నెల్లూరు జిల్లాలో చాలామంది హేమహేమి నాయకులు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక నమ్మకంతో బల్లి కళ్యాణ్కు ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. సో ఆయన కూడా అన్ని ప్లేనరీలకు అటెండ్ కావడం, నాయకులతో చక్కదిగా ఉంటూ వీటిని నిర్వహించడం జరిగింది. సో మొత్తం మీద అయితే కార్యకర్తలకు సంబంధించి లీడర్కి సంబంధించి ప్రధాన సమస్య మాకు పెండింగ్ బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారు. సో చూడాలి, వైసీపీ ప్లేనరీ అయిన తర్వాత మెయిన్ ప్లేనరీ అయింది అయ్యే లోపైన ఈ డబ్బులు వస్తాయా, ఎదురుకుంటే కార్యకర్తల అసంతృప్తి ఎలాగే ఉంటుంది అనేది. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జునతో దినకర్ రాజు మహాజీ నెల్లూరు.